రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ సాయంత్రం 4 గంటలకు గాంధీ భవన్ లో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న సమావేశానికి టీపీసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధర్ కమిటీ సభ్యులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇక అభ్యర్థుల ఎంపికపై అనుసరించాల్సిన విధి విధానాలపై కూడా చర్చించినట్టు సమాచారం అందుతుంది. అయితే కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా అభ్యర్థుల ఎంపిక చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ టీ కాంగ్రెస్ సమావేశం కానుంది. ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కోసం ఈ సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. అయితే ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ కూడా హైదరాబాద్కు చేరుతున్నట్టు సమాచారం అందుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు చెప్పండి. భాగ్యశ్రీ, ఈరోజు సాయంత్రం 4 గంటలకు గాంధీ భవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అదేవిధంగా స్క్రీనింగ్ కమిటీ సమావేశం అయితే జరగనుంది. పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగేటువంటి ఈ యొక్క సమావేశంలో ఇటు పిసిసి సంబంధించినటువంటి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, వారితో పాటుగా ఇటు కేంద్రం వచ్చినటువంటి స్క్రీనింగ్ కమిటీ సంబంధించినటువంటి నాయకులు అంటే చైర్మన్ మురళీధర్, అదే విధంగా జిగ్నేష్ మేధావి తదితర నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి అయితే హాజరవుతా ఉన్నారు. ఈ యొక్క సమావేశంలో ఇటు రాష్ట్రంలో తాజా రాజకీయాల పైన చర్చ జరిపేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశం పైన అనుసరించాల్సినటువంటి విధి విధానాల పైన కూడా ఈ యొక్క సమావేశంలో చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. కర్ణాటక తరహా తెలంగాణలో కూడా అభ్యర్థులను ముందుగానే ఎంపిక చేయాలన్నటువంటి ఒక ప్లాన్ లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇటు సునీల్ కనుగోలుకు, ఏదైతే తెలంగాణ రాజకీయ వ్యవహారాల వ్యూహకర్త అయినటువంటి సునీల్ కనుగోలు టీం ఇప్పటికే తెలంగాణలో ఒక సర్వే కూడా చేసింది. సునీల్ కనుగోల్ సర్వేతో పాటుగా వివిధ ఆ సర్వేల నివేదికలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ఎన్నికల కమిటీ దీనిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల కమిటీ సూచించిన అభ్యర్థులపై మరొకసారి పరిశీలించి ఈ యొక్క స్క్రీనింగ్ కమిటీ వచ్చినటువంటి ఎవరైతే మురళీధర్ మాజీ అంటే ప్రస్తుత ఎంపీ మురళీధర్ నేతృత్వంలో వచ్చినటువంటి ఈ యొక్క స్క్రీనింగ్ కమిటీ మరొకసారి కూడా ఈ యొక్క అభ్యర్థుల పైన మరొకసారి పరిశీలించేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి అయితే సెప్టెంబర్ మొదటి వారంలో ఈ యొక్క మొదటి దశ జాబితాను అయితే విడుదల చేసేందుకు అయితే కాంగ్రెస్ సమాయత్తమవుతుంది. అందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం అయితే మరి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది. అదేవిధంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా, ఎన్నికల కమిటీతో పాటుగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా ఈ యొక్క సమావేశం అయితే జరగనుంది. ఈ సమావేశంలో అనేక కీలకమైనటువంటి అంశాలపైన కాంగ్రెస్ నేతలు వచ్చినటువంటి స్క్రీనింగ్ కమిటీ, అదేవిధంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా విధానాలను రూపొందించి ఎన్నికలకైతే. అయితే రాంబాబు, మాజీ మంత్రి అటు చంద్రశేఖర్ కూడా బీజేపీ పార్టీని విడి కాంగ్రెస్ లో చేరుతున్నారనే సమాచారం కూడా మనకు అందుతోంది. అయితే ఈ అభ్యర్థుల ఎంపికలో ఎవరెవరిని అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది? ఇప్పటికే ఇటు మాజీ మంత్రి చంద్రశేఖర్ గారు ఇటు ఆయన 1985 నుండి కూడా టీడీపీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత కూడా 85 నుండి వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొందుతూ వికారాబాద్ లో గెలుపొందుతూ వచ్చారు. గతంలో చివరిసారిగా ఆయన పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా అటు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆ తదుపరి మళ్ళీ అతను బీజేపీకి వెళ్ళిపోవడం జరిగింది. కాంగ్రెస్ నుండి టీఆర్ఎస్, టీఆర్ఎస్ నుండి ఇటు కాంగ్రెస్, మళ్ళీ బీజేపీకి వెళ్ళిపోయినటువంటి చంద్రశేఖర్ ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు కానీ ఇటు బీజేపీ నాయకత్వం పైన కీలక వహిస్తున్నటువంటి చంద్రశేఖర్ ఇటు బండి సంజయ్ని పార్టీ అధ్యక్షునిగా తొలగించిన రోజు నుండి కూడా పార్టీ పైన నేరుగా విమర్శలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించడం, దాంతో ఈ నెల 18 జరిగేటువంటి ఖర్గే, మల్లికార్జున ఖర్గే బహిరంగ సభ ద్వారా అతను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి నిన్న చంద్రశేఖర్ నివాసానికి వెళ్లి కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. దాంతో ఆయన సూత్రప్రాయంగా పార్టీలోకి రావడానికి అంగీకరించడం జరిగింది. 18 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఏదేమైనా ఇటు
కాంగ్రెస్ పార్టీ ఒకవైపు చేరికలు, మరొక వైపు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఒక అడుగులైతే ముందుకేస్తుంది. అందులో భాగంగానే ఇటు రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో ఒక సర్వేలు చేస్తా ఉన్నది, మరొక వైపు ప్రైవేట్ సర్వేలు చేస్తా ఉన్నది. సర్వేలకు అనుగుణంగానే పార్టీ అభ్యర్థుల ఎంపిక జరగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఏ విధంగా అయితే ఫార్ములాను తీసుకొని గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఏవైతే ఇచ్చిందో అదే విధంగా ఎవరైతే గెలుపొందగలరని చెప్పేసి అట్లాంటి వాళ్ళకి టికెట్లు చేయగా అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఒక ప్రయత్నం చేస్తా ఉంది. దీనికి సంబంధించి స్క్రీనింగ్ కమిటీ కూడా మొదటిసారి ఇక్కడ సమావేశం కాబోతోంది. ఆ స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్ గా ఉన్నటువంటి ఎంపీ మురళీధర్ నేతృత్వంలో ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీ హైదరాబాద్ కు ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి అయితే ఈరోజు చేరుకోవడం జరిగింది. పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా నేరుగా వెళ్లి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. 4 గంటలకు జరిగేటువంటి ఈ యొక్క కమిటీ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి స్క్రీన్ ఎన్నికల కమిటీకి సమావేశంగా ఉంది. అదేవిధంగా పొలిటికల్ అఫేర్స్ కమిటీ కూడా సమావేశంగా ఉంది. ఈ సమావేశంలో ఎన్నికల ఎజెండాగానే ముందుకెళ్లేందుకు ఈ యొక్క సమావేశం అయితే జరగనుంది. భాగ్యశ్రీ. ఓకే, థ్యాంక్ యూ రాంబాబు.